చాలా సందర్భాల్లో మనకి ఒక అర్థం కాని ప్రశ్న మిగిలిపోద్దండి. పిల్లలకి పర్టికులర్గా నేను చెప్తున్నాను కదా, నేను చదివేటప్పుడు నాకు కూడా అడగయ్యేది, నేను ఎంతో బాగా రాశాను ఎందుకు ఫెయిల్ అయ్యాను అని చెప్పి. మన మనసుకేమో మనం బాగా చదివాము అని చెప్పి భావన చాలా మైండ్లో చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. అలాగే మన ప్రజెంటేషన్ పైన కూడా మనకి ఎంతో నమ్మకం అనేది ఉంటుంది అనమాట. ఈవెన్ దెన్ ఒక్కొక్కసారి రిజల్ట్ మనకి నెగిటివ్ వచ్చే టైంకి విపరీతమైనటువంటి డిసప్పాయింట్ వచ్చేస్తుందండి. విపరీతం అనమాట, నిజంగానే ఒక్కొక్కసారి అయితే బా ఎంత చదివినా ఇంతేనా అని చెప్పి ఇంకా ఏదైనా మనం రీమోటివేట్ అయిపోయి ముందుకెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇలాంటి సంఘటన ఫైనల్ ఇయర్లో అలా జరిగిందనుకోండి, లేదా డిటైన్ అయినట్టు కానీ ఏమైనా వచ్చిందనుకోండి, అది చాలా తీవ్రమైనటువంటి ప్రభావం అని చూపిస్తుందండి. సో రీజన్ ఏదైనా కావచ్చు, మనం చదివింది మనకు సబ్జెక్ట్ వచ్చే ఉంటుంది, కానీ మన రైటింగ్లో ఎక్కడైనా ఇబ్బంది వచ్చిందా, లేదా మనం ద వే ఇన్ విచ్ వీ అండర్స్టాండ్ అండ్ విచ్ వీ రీప్రజెంట్, అంతేగాని ఎగ్జామ్ అంటే మనకు వచ్చింది మనం తిరిగి చెప్పడమే కదా, అక్కడ విఫలమవుతున్నాం అనేది కూడా మనం ఒక్కొక్కసారి విశ్లేషణ చేసుకోవాలి. టీచర్స్ కూడా పిల్లలకి ఎంత బాధ ఉందో టీచర్స్కి అందరికీ కూడా సేమ్ ఈక్వల్ బాధనే ఉంటుందండి. ఎందుకు ఉండదు, ఏ టీచర్ అయినా ఏం కోరుకుంటాడు, పిల్లలు బాగుండాలి, మంచిగా చదువుకోవాలి, మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటాడు. ఇన్ని ఇన్ని పుస్తకాలు టీచర్ చదువుతాడు, పిల్లలు చదువుతారు, ఇన్ని చదివి దీంట్లో నుంచి ద బెస్ట్ తీసి నాన్న ఇవే వస్తాయి నాన్న అని చెప్తాడు, మళ్ళీ అవే వస్తాయి కదండి. జీవితం అనేది నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఎగ్జామ్స్ కానీ ఏదైనా సరే మనం అనుకున్నంత రంగుల ప్రపంచం అయితే కాదండి, పోరాడాలి. ఈ రంగులు మన జీవితంలో నిండాలంటే ఎంతో ఎంతో శ్రమకొచ్చాల్సిన అవసరం అనేది ఉంది. ఒక్కసారి రీథింక్ చేసుకోండి మిమ్మల్ని మీరు, ఎక్కడ ఫాల్ట్ జరుగుతుంది, ఈ ఫాల్ట్ని మనం ఎలా అరికట్టాలనేది మనం చూసుకోవాలి.